हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, बिग बॉस लेटेस्ट एपिसोड से आज यूजुअल मीन हर्ष मी मुंदुकु वच्चेस्ताडु। एपिसोड नंबर 59 डे 58 कोसम मात्लाडदाम। कट चेस्ते विष्णु रेशन कार्ड के मोदलु पेडिते दोष फाइट, दांतो पाटु ग्रूपुल गा एर्पड्ड क्लान्स, कट चेस्ते रेंडु टास्कुलु, टास्कुल्लो विद जयापजयालु, एवरिकि एं पाइंट्स वच्चायि, फाइनल गा निखिल गौतम गुड़व दांतो पाटु आ टास्क एदैते पानीपट युद्धं टास्क, टास्क अयिपोयिन तर्वात दानि रिजल्ट वीटन्नितो मात्लाडेस्तू వీడియోని షార్ట్ అండ్ స్వీట్గా ముగించే ప్రయత్నం చేసేద్దాం। మరి వీడియో నచ్చితే లైక్ కొట్టండి, వీడియో మొత్తం చూసేసేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవనే వద్దు। కట్ చేస్తే పాయింట్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ లేస్ చేయకుండా। సో బిగ్ బాస్ వచ్చేసి విష్ణు పేరు రేషన్ కోసం పంపించాడు। పంపించినప్పుడు బజర్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు వస్తూ వస్తూ చేతి పట్టుకు కొన్ని ఐటమ్స్ పట్టుకొస్తే బిగ్ బాస్ ఓన్లీ విష్ణుప్రియ పట్టుకొచ్చిన ఐటమ్ అంటే తీసిన ఐటమ్స్ మాత్రమే, మిగతా ఐటమ్స్ ఏవైతే బజర్ అయిపోయిన తర్వాత వచ్చిన తీసుకొచ్చిన ఐటమ్స్ ఉన్నాయి వాటిని లోపల పెట్టమని చెప్పారు। మళ్ళీ వాళ్ళు లోపల పెట్టేసారు। కట్ చేస్తే ఈ చిన్న ఎగ్ ఫైట్, ఎగ్ దోశ ఫైట్, ఎగ్ ఫైట్ కూడా కాదు। సో మనం బజర్ నామినేషన్ చూసినట్టు ఈసారి నెక్స్ట్ వీక్ మనం ఎగ్ దోశ నామినేషన్ చూస్తామేమో అనిపిస్తుంది। ఏంటంటే సో నిఖిల్ వచ్చేసి ప్రేరణని ఎగ్ దోశ ఏమంటే, అరే అది మన ప్లాన్లో లేదు కదరా అని ఆమె అంటుంది అనమాట। ఏది లేదు, మనకు ఆరు ఎగ్స్ ఏమో ఉన్నాయి కదా వెయ్యి అని చెప్పేసి నిఖిల్ అంటుంటాడు। సో అక్కడ అందరికీ వెయ్యి, నాకేం సపరేట్గా వద్దు అనేసి నిఖిల్ అంటుంటాడు। బట్ అక్కడ ప్రేరణ రియాక్ట్ అయిన విధానం నిఖిల్కి నచ్చక వదిలేసి వెళ్ళిపోతారనమాట। సో నిఖిల్ అలిగిపోవడంతో మళ్ళీ యష్మి పోయేసి అంటే ప్రేరణ నాకు ఏ రాదంటే మళ్ళీ యష్మి పోయేసి ఇది ఎగ్ దోశ వేసింది, బట్ స్టిల్ అయినా నేను తినను అమ్మతోడు నాకు వద్దని చెప్పేసి అలిగిపోయింది అనమాట। సో బతి మళ్ళీ నబీలు పృథ్వీకి బతిలో అయినా సరే తినలేడు, ఆ పాప ఆమె యష్మి వేసి ఇచ్చింది కానీ తినలేకపోయింది ఆయన। ఎందుకంటే ప్రేరణ కూడా తప్పని చెప్పలేదు, ఎందుకంటే అది మన ప్లాన్లో లేదు కదా వద్దు అని ఆమె సెన్స్లో చెప్పింది। ఈయనేమో అరే నా ఒక్కనుకనే కాదు, ఆరు ఎగ్స్ ఏమి ఉన్నాయి కదా అందరం వేసుకుందాం ఎయ్యి అన్నట్టు ఆయన అన్నాడు। సో అక్కడ తర్వాత ఆమె నాకు రాదు అన్నది, తర్వాత అరే యష్మి ఏమో నీకు అరే హెల్త్ కూడా బాగాలేదు కదా వేసుకొని తింటా అని చెప్పేసి ఆమె వేసి ఇచ్చింది। సరే మళ్ళీ ఫైనల్గా ఆయన అలిగిండు తినలేడు అది ఓకే। ఇంకా వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి నేనేమో క్లాన్స్ మీదే నామినేషన్స్ పెట్టాడు, ఇప్పుడేమో క్లాన్స్ అనే పదమే లేదు, ఉన్నదల్లా ఒకటే మెగా క్లాను సో అని చెప్పేసి కొత్తగా క్లాన్స్ అనే పదాన్ని మొత్తంగా అంటే ఒకటే కమ్మ రెండు క్లాన్స్ రాయల్స్ ఒరిజినల్ తీసేసి మొత్తంగా ఒకటే క్లాను వన్ మెగా క్లాన్ దట్ ఈస్ ద బీబీ క్లాన్ అని చెప్పేసి చెప్పి మొత్తంగా ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది అనమాట। అది బీబీ ఇంటికి దారి అతనికి దారి లెక్కల బిగ్ బాస్ ఇంటికి దారి అనేసి ఒక టాస్క్ అయితే పెట్టాడు। దానికంటే ముందు ఈ క్లాన్స్ని మొత్తంగా నాలుగు టీమ్స్కి డివైడ్ చేసి రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో అని చెప్పేసి రెడ్ టీంలు వచ్చేసి గౌతము ప్రేరణ యష్మి ఎవరైతే పడదో వారిద్దరిని కలిపేస్తాడు। సో అది నెక్స్ట్ వచ్చేసి బ్లూలో ఏమో అవినాష్ నిఖిల్ హరితేజ, గ్రీన్లో వచ్చేసి తేజ దాంతోపాటు విష్ణుప్రియ అండ్ నబీలు, అండ్ ఎల్లో టీంకి వచ్చేసి రోహిణి పృథ్వీ నయని వేస్తాడు। గంగా వచ్చేసి బ్లూ టీంలో ఉంటాను అడగడం జరిగింది కాబట్టి బ్లూ టీం గంగా కేటాయించడం జరిగింది అనమాట। సో అది పక్కన పెట్టేసి ఈ క్లాస్కి లీడర్ లెక్కల వాళ్ళని ఎన్నుకోమన్నప్పుడు రెడ్ వచ్చేసి యష్మిని అండ్ బ్లూ వచ్చేసి హరితేజని, గ్రీన్ వచ్చేసి నబీల్ని, ఎల్లో వచ్చేసి పృథ్వీని తమ తమ లీడర్స్ లెక్కలు ఎన్నుకోవడం జరిగింది। కట్ చేస్తే మొదటి టాస్క్ వచ్చేసి మంచు మనిషి టాస్క్ అనమాట, మంచు మనిషి అంటే స్నో మ్యాన్. సో వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఒక ఆల్రెడీ కొంచెం ఒక బొమ్మ ఉంది, షేప్ ఉంటుంది, సో ఆ ఉన్నట్టు ఇమాజినరీ షేప్కి వీళ్ళు వాళ్ళ ఐటెం దాని కళ్ళు ముక్కు చెవులు పెట్టేసి దానికి నిజ రూపాన్ని తీసుకెళ్ళడమే పాయింట్ టాస్క్. సో వాళ్ళు పోవాలి ఎలా పోవాలంటే ఆ స్నోమాన్ ఏర్పాటు చేయడానికి వీళ్ళు ఒకే జత ఉన్నటువంటి దాని ఏమంటారు కేసుల పైన ముగ్గురు కలిసి ఈక్వలైజ్డ్గా ఒక సమపాలన నడుస్తూ అడుగులేస్తూ వెళ్ళి ఇక్కడ నుంచి ఐటమ్స్ తీసుకెళ్ళి అక్కడ ఆ బొమ్మను ఏర్పాటు చేయాలి, అది టాస్క్. కట్ చేస్తే గంగావ సంచాలకు. సో ఈ టాస్క్ వచ్చేసి రెడ్ క్లాన్ వాళ్ళు బాగా ఆడినట్టు అనిపించి చాలా స్ట్రాటజీగా ఎట్లయితే ముంగడికి వెళ్ళారు అదే స్ట్రాటజీతో మళ్ళీ ఇంకా కడుగులు వేసుకొచ్చి బాగా ఆడారు, కానీ ఒక దగ్గర ఎక్కడ స్లో అయ్యేసరికి కట్ చేస్తే బ్లూ వాళ్ళు ఫాస్ట్గా ఉండడంతో ఈ టాస్క్ని బ్లూ వాళ్ళు గెలిచడం జరిగింది. సో బ్లూ వాళ్ళు గెలిచిన తర్వాత ఏం చేశారబ్బా అంటే, బట్ యా ఫస్ట్ బ్లూ వాళ్ళు గెలిచి టాస్క్ ఫినిష్ చేస్తే సెకండ్ వచ్చేసి రెడ్ వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేసేసారు. బట్ ఎస్ బ్లూ వాళ్ళు గెలిచారు కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్పారంటే వాళ్ళని డైస్ని రోల్ చేయమని ఒక పాయింట్ చెప్పాడు, రెండోది వచ్చేసి ఎల్లో కార్డ్ ఎవరికి ఇస్తాను అడగడం జరిగింది. సో బ్లూ వాళ్ళు గెలిచిన బ్లూ వాళ్ళు వచ్చేసి ఎల్లో కార్డ్ని రెడ్ టీమ్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే సింపుల్ పాయింట్, ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే గౌతమ్ని గేమ్ లెక్కలు తీసేద్దాం అనేటువంటి ఒకే ఒక పాయింట్ తోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట ఎవరికి రెడ్ వాళ్ళకి. అదేంటంటే ఒకసారి తీసిన కానీ రెండు సార్లు ఒక కార్డు వచ్చినట్టు అంటే రెండు సార్లు మనకు కనుక ఎల్లో కార్డ్ వచ్చినట్టయితే డెఫినెట్గా ఆ జట్లకి వెళ్ళి ఆ టీంలోకి వెళ్ళి ఎవరైనా ఒకరు వెళ్ళిపోవాలి. సో ఆటోమేటిక్గా ఆ ప్రేరణ యష్మిలు వెళ్ళిపోరు కాబట్టి ఆల్రెడీ నీకు ఐ మీన్ గౌతమ్ ఆల్రెడీ ఇంతకుముందుకు మెగా చీఫ్ అయి ఉన్నాడు కాబట్టి సో ఆయనే తీసేస్తారని వీళ్ళకి వీళ్ళు అజ్యూమ్ చేసుకొని ఆ పాయింట్ గౌతమ్ ఎల్లలాగా వీళ్ళకి ఇష్టం లేడు కాబట్టి ఐ మీన్ నిఖిల్కి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు ఆ రెడ్ క్లాన్ని తీసుకోవడం జరిగింది అనమాట, అంత ఇంతకుమించి ఆలోచించడానికి ఏం లేదు. కట్ చేస్తే డిస్క్ని రోల్ చేయాల్సి వచ్చినప్పుడు హరితేజ రోల్ చేసింది, ఒకసారి ఆరు వచ్చింది, ఒకసారి మూడు వచ్చింది అనమాట. సో వాళ్ళు డిస్కస్ చేసుకుని హరితేజ సిక్స్ నెంబర్ తీసుకొని
దాని ఉంటారు అతని దారి బీబీ ఇంటి దారి అది కదా. సో అందులో మొత్తం 18 బాక్సులు ఏముంటాయి కనుక మొత్తం 6 బాక్సులు ఇప్పటికి దాటేసింది ఆల్మోస్ట్. సో ఆరు తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసి అవినాష్ వచ్చేసి 3 బాక్సులు తీసుకోవడం జరిగింది, అంటే 3 తీసుకోవడం జరిగింది అంటే 3 నెంబర్ని. సో అవినాష్ వచ్చేసి 3 షేప్స్ ముంగడికి వెళ్ళాడు, హరిత వచ్చేసి 6 షేప్స్ ముంగడికి వెళ్ళింది. నిఖిల్ అన్నాడు నెక్స్ట్ గేమ్ ఏదైతే గెలిస్తే ఆ గేమ్లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఆ నెంబర్ నేను తీసుకుంటా అని చెప్పేసి ఆల్రెడీ నిఖిల్ చెప్పడం జరిగింది నెక్స్ట్ గేమ్ గెలిచినప్పుడు. ఓకే నెక్స్ట్ ఓకే అయితే రెడ్ క్లీమ్ వాళ్ళు వచ్చేసి వీళ్ళు రీజన్ చెప్పమంటారా, అంటే మనకు ఎల్లో కార్డ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు రీజన్ చెప్పమంటే వీళ్ళు రీజన్ చెప్పారు. బిగ్ బాస్ అడిగితే చెప్తామని చెప్పిస్తారు, బిగ్ బాస్ అడగకపోవడం వల్ల రీజన్ చెప్పారు. సో గేమ్ బాగా ఆడితే బాగా ఆడమని చెప్పాలి కదా, మేము అంత బాగా ఆడితే గేమ్లకి అంటే జస్ట్ బ్లూ బాల్ క్లోజ్ చేసిన వితిన్ నిమిష అంటే వితిన్ కొన్ని సెకండ్స్ గ్యాప్లోనే రెడ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు గేమ్. ఇంకా మిగతా ఎల్లో వాళ్ళు వాళ్ళు ఇంకా మిగతా టీం ఏవైతే ఉన్నాయో ఎల్లో టీం అంటే ఇంకో టీం ఏది గ్రీన్ టీం వాళ్ళు అసలు అప్పటికి ఇంకా క్లోజ్ చేయరు, ఇంకా కొంచెం టైం పడుతుంది వాళ్ళు అప్పటికి కంప్లీట్ చేయడానికి. అరే మేము బాగానే ఆడాం కదా, కొంచెం ఫ్రాక్షన్ సెకండ్స్లో ఓడిపోయినప్పుడు మీరు ఎట్లా మమ్మల్ని తీసేస్తారు రీజన్ చెప్పండి, మేము మమ్మల్ని భయపడి తీసేస్తారంటే వీళ్ళు అడుగుతుంటారు. వాళ్ళు ఏమో గౌతమ్ని తీసేయాలని ఒకే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోటి వాళ్ళు తీసేయడం జరిగింది. ఇంకా పక్కన పెట్టేస్తే అదే యశ్మి కూడా నిఖిల్ అదే క్వశ్చన్ అడితే ఎందుకు తీసేస్తావు మమ్మల్ని, అంటే మాకు ఎందుకు ఇచ్చారు రెడ్ కార్డ్ అని అడిగితే గౌతమ్ని దిద్దామనే ఇచ్చాను, మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నువ్వు మా మేము అలా ఆలోచించి ఇచ్చాము. సో ఒకవేళ నువ్వు దిగాల్సిస్తే నువ్వు దిగకు, ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఇంకో 2 ఎల్లో కార్లు వస్తే కనుక గేమ్ లెక్కలు అక్కడ వెళ్ళిపోవాల్సి వస్తే నువ్వు వెళ్ళకు, గౌతమ్ పంపించేయరు అన్నట్టు. అంటే అరే నేను ఇప్పుడు ఆ టీం లీడర్గా ఉన్నాను, నేను వాళ్ళకి మాట ఇచ్చున్నాను కదా మిమ్మల్ని పూజ చేస్తాను చెప్పేసి, నేను అలా అలా ఒకవేళ తగ్గిపోవాల్సి వస్తే నేను తగ్గిపోవాల్సి వస్తుంది అన్నట్టు ఆమె మాట్లాడుతుంటారు. అంతే ఇంకా వాళ్ళు ఎవరు టీంకి వస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ పానిపట్ యుద్ధం టాస్క్ ఇచ్చిండు. సో ఈ పానిపట్ యుద్ధం టాస్క్ చాలా గొడవలతో కూడినటువంటి టాస్క్ అనమాట. కట్ చేస్తే ట్యాంక్లో వాటర్ తగ్గకుండా చూసుకోవాలనేది ఒకే ఒక సింపుల్ పాయింట్. సో దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ అనేది పక్కన పెట్టేస్తే, సో ఫస్ట్ వచ్చేసి సో బజర్ వచ్చినప్పుడు ఇక్కడ ఇద్దరు వచ్చేసి వాటర్ ట్యాంక్ దగ్గర నిలబడతారు. వాటర్ ట్యాంక్ అంటే ఏదైనా ఒక టీం నుంచి ఇద్దరు సభ్యులు ఒక వాటర్ ట్యాంక్ దగ్గర హోల్స్ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ నిలబడతారు. దానికి హోల్స్ ఫస్ట్ ట్యాంక్ క్లోజ్ ఉంటాయి, వన్స్ ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఆ 4 హోల్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి వాటర్ పోతుండే కదా, సో ఓపెన్ చేసిన దాన్ని క్లోజ్ మూసి పట్టుకోవడం వీళ్ళ టాస్క్. కట్ చేస్తే ఒక దగ్గర ఒక లైన్ చేస్తారు, బజర్ వచ్చినప్పుడు ఆ లైన్కి ఎవరైతే ఫస్ట్ వచ్చి ఆ లైన్ దాటుతారో వాళ్ళు వచ్చి మిగతా ఇక్కడ గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వేరే ఆపన్ చెట్లకి వెళ్ళి వాటర్ తగ్గించేస్తే మన ఎక్కువైతే వాటర్ మన దగ్గర ఎక్కువ వాటర్ ఉంటుంది మనకి తెలుసు. ఇది సింపుల్ టాస్క్. కట్ చేస్తే ఫస్ట్ వచ్చేసి గంగావని సంచలకి పెట్టారు. సో గంగావ సంచలకి పెట్టారు, అది పెద్ద బక్వాస్ పని, ఎందుకంటే ఆమె చెప్పిన ప్రతి నిర్ణయం తప్పగానే చెప్పింది, ఎందుకంటే అది జరిగింది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి సేమ్ సంచలకి రాంగ్ డివిజన్. నవీల్ పృథ్వీ వస్తే ఆమె ఏమో నవీల్ నిఖిల్ అని చెప్పింది అనమాట, సో తప్పు చెప్పింది. కట్ చేస్తే కాకపోతే ఇక్కడ అంత సాఫీగానే జరిగింది, గొడవలు కొట్లాట్లు ఏం లేకుండా ఫస్ట్ రౌండ్ సాఫీగా జరిగిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరి అయితే ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏమైందంటే ఈ ఏవైతే డబ్బులకు పెట్టేటువంటి ఏవైతే ఉంటాయో మూతలాంటి అవి పీకేసిన తర్వాత మళ్ళీ రౌండ్ అయిపోగానే బజర్ అయిపోగానే కదా వాళ్ళు మళ్ళీ పెట్టేసుకుని స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే రెడ్ టీం దగ్గరేమో అమ్ముతలే వాటిని తీసేసేవారు ఆ స్విమ్మింగ్ పూల్ పడేసారు పాపం. సో వీళ్ళు అతి కష్టపడింది ఎవరు ఏంటంటే రెడ్ క్వీన్ వాళ్ళే పాపం, రెడ్ టీం వాళ్ళకి వేరే ఆప్షన్, ఆ ఇద్దరు అమ్మాయిలు యశ్మి ప్రేరణ అని. సో సెకండ్ బజర్ కూడా వచ్చింది, సెకండ్ బజర్ వచ్చిన మళ్ళీ సంచలి మళ్ళీ తప్పు చెప్పింది, ఎందుకంటే గౌతమ్ పృథ్వీ వస్తే ఆమె ఏం చెప్పింది అబ్బా అంటే పృథ్వీ నబ్బిల్ అని చెప్పింది ఆమె సరిగా చూడకపోవడం వల్ల. ఆడ ఏంటంటే ఆయన దుంకి పడ్డది కూడా ఆమె చూసుకోలేకపోతుంది, అది ఏం చేయలేము ఆమె. అలా పాపం గౌతమ్ దుంకి అది చేయబెడతాడు, కాకపోతే ఆమె చూసుకోదు, చూసుకోకపోక నువ్వు తప్పు నువ్వు పెట్టలే అంటుంటుంది కదా అని ఆమెకి అంతే కదా ఏం చేస్తామని. సో ఇక్కడ ఏమేం చేసిందంటే బదర్ తర్వాత వచ్చేసి పృథ్వీ కొన్ని ముతలు ఏమంటే బయటకు పడేస్తాడు. ఇక్కడ అంటే ఈ రౌండ్లో కూడా సెకండ్ రౌండ్ అందరు ఎవరికి వాళ్ళు నార్మల్నే ఆడారు, గొడవలు కొట్లాటలు ఏం లేకుండా ఆడారు. కొంచెం మూతలకు ఏమైనా ఉంటే మూతలు ఏమంటారు డబ్బులు కొన్ని మూతలు లాంటివి పృథ్వీ వచ్చేసి తీసి బయటపడేసి జరిగింది. సో నేను నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చింది, థర్డ్ రౌండ్ వచ్చేసరికి ఏమైంది అబ్బా అంటే థర్డ్ రౌండ్కి వచ్చేసరికి నబీల్ గౌతమ్ వచ్చిన నాకు అనిపించింది, బట్ లాజికల్ గంగావ ఏం చేసింది ఆమె మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోయేసి పృథ్వీకి ఛాన్సెస్. సో పృథ్వీ ఎవరు గౌతమ్ ఆడడం జరిగింది అనమాట. సో ఇక్కడే పాయింట్ ఏమిందంటే యశ్మికిన గ్రీన్ వద్దు అని చెప్తారు, గ్రీన్ వల్ల ఆడకుండా గౌతమ్ వచ్చేసి బ్లూ బాల్ కింద ఆడడం జరిగింది. కట్ చేస్తే అంత బాగానే అనిపించింది, రిజల్ట్ వచ్చేసరికి బ్లూ జెట్ ఓడిపోయింది. బ్లూ జెట్ ఓడిపోయిన తర్వాత ఆడి జట్టు సంచలకైంది. ఇక్కడ బ్లూ జెట్ ఓడిపోయినప్పుడు ఏమైపోయిందంటే గౌతమ్ వచ్చేసి మన ఎపిసోడ్లో సరిగ్గా ఇవ్వలేని గౌతమ్ వచ్చేసి హరితేజ చేయి తీయడం జరిగింది. హరితేజ చేయి తీయడం వల్లే వాళ్ళ ట్యాంక్ వాటర్ లీక్ అయింది ఎక్కువ, వాటర్ ట్యాంక్ వాటర్ తక్కువ అవడంతో బిగ్ బాస్ ఇక్కడ దాని ఏమంటారు రిజల్ట్ అడిగినప్పుడు గంగవ్వ
బ్లూ వాళ్ళ నీళ్ళు తక్కువనే అని చెప్తుంది. బ్లూ వాళ్ళ నీళ్ళు తక్కువనే చెప్పడం వల్ల వాళ్ళు గేమ్ లెక్కలు అవుట్ అయిపోయారు. వాళ్ళు గేమ్ లెక్కలు అయిపోయి అయిపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ గేమ్లో వాళ్ళు ఓడిపోయినప్పటికీ వేరే జట్టు ప్రభావాన్ని ప్రభావితం చేయొచ్చు కాబట్టి వాళ్ళు మళ్ళీ నిఖిల్ అండ్ అవినాష్ వచ్చి మళ్ళీ లైన్ కార్డులు ఇవ్వడం జరిగిందనమాట. సో గౌతమ్ చేసిన పాయింట్ తప్పేంటల్లా అంటే ఆయన హరితేజ్ దగ్గర చేయి తీయడం, డబ్బా మీద హరితేజ్ చేయి అయితే పెట్టింది దాన్ని చైన్లో తీసేసే ప్రయత్నం చేశాడు. సో ఆ తీసేయడం వల్ల ఏమైందంటే నిఖిల్ కూడా ప్రాబ్లం ఏంటంటే దానికి మళ్ళీ రూల్ బుక్ అలా చేయి లాగోదని ఇక్కడ లేదు అనేసి రూల్ బుక్ చూపించినట్టుంది. ఆహా ఇప్పుడు ఆ పాయింట్ నిఖిల్ పట్టుకుని ఏం చేస్తాడు నెక్స్ట్ బజర్ వచ్చినప్పుడు నాకేమో పృథ్వీ నబిల్ పోయినట్టు అనిపించింది. బట్ అక్కడ ఏమైనా జరిగిందంటే నిఖిల్ నబిల్ పంపించింది గంగవ్వ, ఆ గంగవ్వ అంటున్న హరితేజ. సో అక్కడ అంటే సరే ఆమెకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది అది పంపిస్తుందిలే కానీ. సో ఇక్కడ నిఖిల్ నబిల్ పోయారు 4th round వచ్చేసరికి. సో ఇక్కడనే అసలు పెద్ద గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ వల్ల ఏంటబ్బా అంటే అయితే గౌతమ్ ఫౌల్ గేమ్ ఆడాడని చెప్పేసి నిఖిల్ ఆయన ఈయన ఫౌల్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఫౌల్ గేమ్ అంటే ఏం లేదు, యస్మిన్ ప్రేరణ లాగేసిండు అంటే చెరో చేయి పట్టుకుని వాళ్ళతో బయటకు లక్క రావడం చేయడం, డబ్బా మీద బాక్సింగ్ లాంటి చేయడం లాంటివి చేస్తుంది అనమాట. సో టేస్ట్ తేజ గురించి చెప్తున్నారు, అరే మరీ ఇంత ఫిజికల్గా వద్దని చెప్పేసి చెప్తుంటాడు టేస్ట్ తేజ. హరితేజ కూడా కూల్ అని లీవ్ హర్ అని చెప్పేసి అంటుంటుంది. బట్ ఈయన ప్రేరణ లాగేస్తుంటాడు, యస్మిన్ లాగేస్తుంటాడు, ఇద్దరు కింద పడతారు రెండుసార్లు, ఆ డబ్బా కాడికి ఈ డబ్బా కాడికి వాళ్ళ డబ్బా కాడికి గుంజుకొస్తాడు. సో చాలా ఫిజికల్గా చేస్తుంటే అనిపించింది, వద్దు అని చెప్తున్నా కూడా వాళ్ళు ఏడుస్తున్నా కూడా ఇల్లు. అంటే ఇప్పుడు పృథ్వీ అనే గేమ్కి ఓకే పృథ్వీ అంటారు, గౌతమ్ అనే గేమ్కి హరితేజ చేతి తీసిండు వాళ్ళు గేమ్ లెక్కలు అవుతారు కానీ హరితేజ ఇక్కడ కన్నీళ్ళు పెట్టలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈయన అనే గేమ్కి అమ్మాయిలు కన్నీళ్ళు పెట్టాల్సి వచ్చింది. అంటే లాగేయడాలు, పట్టుకోవడాలు, నూకేయడాలు, కింద పడిపోవడాలు, డబ్బా మీద బాక్సింగ్ చేయడాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోయిందంటే టెక్నికల్గా గౌతమ్ ఇంత తప్పు చేస్తే దాన్ని నిఖిల్ ఇంత తప్పుగా చేసి చూపించాడు. సో ఆటోమేటిక్గా చిన్న గీత మీద పెద్ద గీత చిన్నగా అంటే గౌతమ్ ఇంత తప్పు చేస్తే నిఖిల్ ఇంత పెద్ద తప్పు చేయడంతో సో నిఖిల్ తప్పే పెద్ద గేమ్స్ ఆటోమేటిక్గా. సో నిఖిల్ తప్పు చేస్తాడో లేదు అంటే టెక్నికల్గా ఇప్పుడు నువ్వు రెడ్ టీంని ఓడించాలి, గౌతమ్కి బుద్ధి చెప్పాలి నీ పాయింట్ అయినప్పుడు రెడ్ టీంని ఓడించడం డెడ్ ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ రెడ్ టీం వాళ్ళ దగ్గర క్యాప్స్లో వేయండి, వాటర్ లీక్ అయిపోతూనే ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ రౌండ్ నుంచి వాళ్ళు ఎంతో బలంగా ఆడుతారు గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో, బట్ స్టిల్ వాళ్ళ క్యాప్స్లో వేయలేదు. మిగతా టీమ్స్ వాళ్ళు ఏమో ఒప్పందాల వల్ల సరే వీళ్ళు కూడా నబిల్ దగ్గర ఒప్పందం చేసుకున్నారు కానీ మిగతా వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికి ఎవరు పోలేదు, వాళ్ళు బిందాసే కాలుగా కాలేసి లేవటటువంటి పరిస్థితి. బట్ వీళ్ళకి ఏందబ్బా అంటే దినదిన కింద 100 ఏళ్ళ లెక్కలు ఆడుతూ 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 వస్తారు. బట్ ఇక్కడ ఏమైంది, నువ్వు వాళ్ళు ఓడించాలంటే ఇంకా 2 rounds ఉన్నాయి. సింపుల్గా వాళ్ళ చేతులు తీసేస్తే డబ్బల మీదకి అయిపోతుంది, నువ్వు లాక్కొచ్చి పాక్కొచ్చి పడేసి ఇంత ఇన్ని కథ పడకుండా కూడా వాళ్ళు ఓడించవచ్చు. బట్ ఈయన ఎంచుకున్న మార్గం ఏంటంటే హార్డెస్ట్ వే, ఒక విషయాన్ని నువ్వు ఎలా చెప్తున్నావు అనే పాయింట్. సో సింపుల్గా చేయి తీస్తే పోయేదానికి ఈయన బలప్రయోగం అంతా చేసి వాళ్ళ హైప్ ఇచ్చి ఈయన దిగజారిపోయి ఈయన అట్లా ఈయన గేమ్ నాశనం చేసుకుండేమనిపించింది ఎవరు నిఖిల్. సో అది జరిగింది. యస్మిన్ సంచాలక రెస్పెక్ట్, ఈ సంచాలక రెస్పెక్ట్ అనేసి అంటుంటుంది అనమాట. ఎందుకంటే మన రెస్పెక్ట్ కోసం మనం మాట్లాడి మళ్ళీ ఇప్పుడు మీరు సంచాలక రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పేసి యస్మిన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ గౌతమ్కి నిఖిల్కి మధ్య కూడా చిన్న గొడవ జరుగుతుంది, ఏంటబ్బా అంటే సెన్స్ లేదా అమ్మాయిలు అమ్మాయిలు నీకు తెలియదు అని చెప్పేసి గౌతమ్ నిఖిల్తో అంటుంటాడు అనమాట. ఇంకొకటి నేను అలా చేయలేదు హరితేజ విషయంలో, నువ్వు అమ్మాయిలని తెలియదు నీకు సెన్స్ లేదు ఎందుకట్లా చేస్తున్నావు అనేసి అడగడం జరిగింది. సో నిఖిల్ పాయింట్ ఏంటంటే నువ్వు అసలు ఆపడమే రాంగు అని ఆ నిఖిల్ పాయింట్ గౌతమ్ని. సో నేను ఆపడం అంటే ఆపడం తప్పు కాదు, నువ్వు ఆపిన పద్ధతి రాంగ్ అని చెప్పేసి గౌతమ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఓడించాలని చెప్పేసి నువ్వు వాళ్ళని గేమ్లకి ఆపేసావు, ఓకే, అంటే నువ్వు ప్రేరణని ఎస్పీని ఆపావు, డబ్బా మీకు చేయి తీసావు, అది ఓకే. కానీ నువ్వు తీసిన పద్ధతి ఏదైతే అది తప్పు, నువ్వు చేయి తీయి నీళ్ళు పోని. బట్ వాళ్ళు లాక్కొచ్చి పగేసి కింద మీ కింద వేసి మీద వచ్చి ఇంత అవసరం లేదు కదా, అట్లా కాకుండా కూడా వేరేలా గేమ్ ఆడొచ్చు అనేది పద్ధతి ఈ పాయింట్ ఆఫ్లో కరెక్ట్గా అనిపించింది నాకు. సో మధ్యలో ఎవరు నిఖిల్ ఓవర్ యాక్టింగ్ చేయకరా అని అంటాడు ఎవరిని గౌతమ్ని. గౌతమ్ వచ్చేసి ఎక్కువ తక్కువ చేయకని గౌతమ్ అంటాడు. నిఖిల్ వచ్చేసి దమ్ముంటే ఇట్రారా అంటాడు. సో ఇలా ఒక మాట మాట అంటాడు. ఫైనల్గా నిఖిల్ కోపం వచ్చేసి నేను ఆడని చెప్పేసి బదర్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయిండు, తర్వాత రౌండ్ ఆడలేడు అనుకో అది రేషం. బట్ ఫైనల్గా ఈ రౌండ్ తర్వాత రెడ్ టీం వాళ్ళు కూడా గేమ్లోకి వెళ్ళి అవుట్ అయిపోతారు. ఆ తర్వాత రౌండ్లకు వచ్చేసరికి ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి ఇద్దరు జట్లు ఉన్నాయి కాబట్టి నబిల్ వచ్చేసి నబిలు అవినాష్ ముందు లైన్ దొక్కిరు. బట్ కాకపోతే ఏమైపోయిందంటే నబిల్ వచ్చేసి వెళ్ళిపోయింది డైరెక్ట్, అంటే సంచలనం చెప్పక ముందుకి వెళ్ళిపోయే సంచలనం చెప్పు ముందుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత పృథ్వీ కూడా లోపలికి వేస్తారు. ఫైనల్గా జరిగి కొంచెం డిస్కషన్ జరుగుతుంది అక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్ మీరు చూడొచ్చు ఎపిసోడ్లో, రేపటి ఎపిసోడ్లో. ఫైనల్గా ఆ రౌండ్లో నబిల్ వాళ్ళు గెలిచారు. సో గ్రీన్ జట్టు గెలవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అబ్బా అంటే బ్లూ జట్లకి వెళ్ళి ఒక బ్లూ జట్కి ఎల్లో కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా నబిల్ వాళ్ళు వెళ్ళి
డైస్ తిప్పాలి కదా. సో డైస్ వేసినప్పుడు మొదటిసారి నవీల్ వేస్తే ఒకసారి మూడు పడుతుంది, రెండోసారేమో ఒకటి పడుతుంది. సో నవీల్ వచ్చేసి మూడు అడుగులు ముందుకు చేసిండు, అండ్ ఒక అడుగు వచ్చేసి ఆయన ఎవరికి ఇచ్చాడు, తన జట్టులో ఉన్నటువంటి తేజకి ఇచ్చాడు. ఒక అడుగు తేజ ముంగడికి వేస్తాడు, నవీల్ వచ్చేసి మూడు అడుగులు ముంగడికి వేస్తాడు. సో ఇది జరిగింది, అండ్ ఈ గొడవ కూడా రేపటి ఎపిసోడ్లో మొత్తం వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మరొకటితో మళ్ళీ కలుసుకుందాం. సో రేపటి ఎపిసోడ్ కూడా బాగుండబోతుంది, అండ్ గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏం జరగబోతున్నాయి అని. సో వీడియో నస్తే లైక్ కొట్టి ఛాన్స్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ హ్యావ్ ఎ నైస్ డే.